ఇక తెలంగాణ కోసం నవంబర్ 29 2009 నా కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ గతిని మార్చిందన్న డిప్యూటీ మేయర్ ప్రత్యేక తెలంగాణ కోసం నవంబర్ 29 2009 నా కేసీఆర్ కూర్చున్న ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ గతిని మార్చిన చారిత్రాత్మక ఘట్టమని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరడానికి బీజం పడిన క్షణం నేడు దీక్షా దివస్ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి టిటియుసి రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి తార్నాకలోని తమ క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఒకే ఒక్కడు ప్రజాస్వామ్య పరిరక్షణకు కదలిన దీక్షా దక్షుడు తెలంగాణ కల సాకారం చేసిన నాయకుడు కే చంద్రశేఖర్ రావు అన్నారు తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్షపుని నేటికి 13 ఏళ్లు అయ్యిందని తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల బలిదానాలు శ్రీకాంత్ చారి తెలంగాణ ఉద్యమం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన రోజు అన్నారు కోట్లాది తెలంగాణ ప్రజల స్వప్నం సహకారానికి శ్రీకారం చుట్టిన రోజు అని పేర్కొన్నారు తెలంగాణ సాధన కోట్లాది హృదయాల చిరకాల స్వప్నం ఆ స్వప్న సాధకుడు కేసీఆర్ అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నేతలు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నంబర్ 8121678234 9700970100